Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ కేబినెట్ నుండి తప్పించిన వారిని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకుంటానని చెప్పిన మాటను జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకున్నారు. ఈ మధ్యనే పునర్వ్యవస్థీకరించిన కేబినెట్లో 14 మందికి జగన్ అవకాశం ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. వారందరినీ పార్టీ యాక్టివిటీస్ కోసమే జగన్ నియమించారు. కేబినెట్ నుండి తప్పించిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా ఎం శంకరనారాయణను నియమించారు. గుంటూరు జిల్లాకు మేకతోటి సుచరితను నియమించారు. ఎన్టీఆర్ జిల్లాకు వెల్లంపల్లి శ్రీనివాసును, కృష్ణా జిల్లాకు పేర్ని నాని, ఏలూరు జిల్లాకు ఆళనానిని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెరుకువాడ శ్రీరంగనాథరాజును, కాకినాడ జిల్లాకు కురసల కన్నబాబు, విశాఖపట్నం జిల్లాకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లాకు పాముల పుష్పశ్రీవాణి, శ్రీకాకుళంకు ధర్మాన కృష్ణదాసును అధ్యక్షులుగా నియమించారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ అనే పోస్టులను కూడా నియమించారు. వైఎస్ఆర్ తిరుపతి జిల్లాలకు అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు బాపట్ల ప్రకాశం జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి, గుంటూరు పల్నాడు జిల్లాలకు కొడాలి నానిని నియమించారు. పనిలో పనిగా పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మంత్రి బొత్స సత్యనారాయణను, చిత్తూరు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలకు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేకపోయిన కారణంగా మరి రాజశేఖర్ను జగన్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం గమనార్హం. మొత్తం మీద చెప్పినట్లే మాజీ మంత్రులందరికీ జిల్లా అధ్యక్షులుగాను, రీజనల్ కోఆర్డినేటర్లుగాను నియమించారు. ఇక తమ కెపాసిటీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాజీ మంత్రులపైనే ఉంది. నిజానికి మంత్రుల కంటే ఇప్పుడు జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లపైనే ఎక్కువ బాధ్యతలుంటాయి. జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడం, నేతల మధ్య విభేదాలుంటే సర్దుబాటు చేసి మళ్ళీ ఎన్నికలకు అందరినీ రెడీ చేయడం అనే పెద్ద బాధ్యత మాజీలపైనే ఎక్కువగా ఉంది. మరేం చేస్తారో చూడాల్సిందే.